हेलो गाइस वेलकम बैक टू माय चैनल वीडियो में मनम 10th लप मिनिमम 4GB RAM टॉप 5 मोबाइल्स चूदा नार्मल ऐ मन यूज मोबाइल मिनिमम 4GB RAM अयिते उंडाली दानिकन्ना एक्कुवना इंका मंचिदे कानी दानिकन्ना तक्कुवंटे मात्रं मनं चाला प्रॉब्लम्स फेस चेयाल्सि वस्तुंदि लाइक मनं ऐप्स यूज चेसेटप्पुडु मन फोन अयिते चाला हैंग अवुतुंदि अंड मनं मोबाइल यूज चेयालन्ना मनकि इरिटेशन अयिते वस्तुंदि सो अंदुकने नेनु मिनिमम 4GB RAM उन्न मोबाइल्स अयिते सेलेक्ट चेसुकुन्नानु सो इंका वीडियोलोकि वेल्ले मुंदु इंका मन चैनल नि सब्स्क्राइब चेयनि वाळ्ळु सब्स्क्राइब चेयंडि అండ్ ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి సో ఈ వీడియో ఇంకా చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకేమాత్రం లైక్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ 12 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్తో అయితే వస్తుంది డిస్ప్లే వచ్చేసి 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది కెమెరా చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ 50MP అండ్ ఫ్రంట్ 8MP తో అయితే వస్తుంది దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి హీలియో G88 ప్రాసెసర్ అండ్ ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి 9999 రూపీస్ అయితే ఉంది ఈ ప్రైస్కి మనకి ఈ మొబైల్ మంచి ఫీచర్స్తో వస్తుంది అండ్ సెకండ్ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఇదే ప్రైస్కి రియల్మీ C53 కూడా ఉంది ర్యామ్ కూడా సేమ్ 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్తో అయితే వస్తుంది బ్యాటరీ కూడా 5000mAh బ్యాటరీ డిస్ప్లే కూడా ఆల్మోస్ట్ సేమ్ 6.74 ఇంచ్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి రెడ్మీ కన్నా ఈ మొబైల్లో కొంచెం కెమెరా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది బ్యాక్ వచ్చేసి మనకి 108MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 8MP తో అయితే వస్తుంది దీని ప్రాసెసర్ కూడా మనకి T612 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది దీని ప్రైస్ కూడా సేమ్ 9999 రూపీస్ అయితే ఉంది ఈ టూ మొబైల్స్ మనం కంపేర్ చేస్తే రియల్మీలో మనకి కెమెరా క్వాలిటీ కొంచెం బాగుంటుంది అండ్ ప్రాసెసర్ కూడా కొంచెం అప్గ్రేడ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది సో నేను చెప్పబోయే ఈ మొబైల్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేయండి నెక్స్ట్ ఆరు మొబైల్ చూసుకుంటే మనకి పోకో M5 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్తో అయితే వస్తుంది డిస్ప్లే వచ్చేసి మనకి 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ కెమెరా చూసుకున్నైతే మనకి బ్యాక్ 50MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 8MP తో అయితే వస్తుంది అండ్ ప్రాసెసర్ వచ్చేసి హీలియో G99 ప్రాసెసర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 8500 అయితే ఉంది నెక్స్ట్ మనం ఫోర్త్ మొబైల్ చూసుకుంటైతే మనకి మోటోరోలా G14 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో అయితే వస్తుంది డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ బ్యాటరీ కూడా 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ కెమెరా చూసుకుంటైతే మనకి బ్యాక్ 50MP అండ్ ఫ్రంట్ 8MP తో అయితే వస్తుంది అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి T616 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి 9999 రూపీస్ అయితే ఉంది 10000 లోపు మీరు మోటోరోలా మొబైల్ యూజ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 30i 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో అయితే వస్తుంది డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచ్ హెచ్డి స్మూత్ డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 50MP ప్లస్ AI లెన్స్తో అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 5MP తో అయితే వస్తుంది అండ్ బ్యాటరీ కూడా మనకి 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ G37 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 8999 రూపీస్ అయితే ఉంది ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఇంత మంచి ఫ్యూచర్స్తో వచ్చే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు నేను చెప్పిన ఈ 5 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకుంటారో అది మీ ఇష్టం అండ్ మీ బడ్జెట్ బట్టి తీసుకోండి ఈ 5 మొబైల్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు చెక్ చేయండి సో ఇంకా మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరైతే కమెంట్స్లో చెప్పండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్